సూపర్ మ్యాన్, సూపర్ ఉమెన్, స్పైడర్ మ్యాన్, ఒకరేమో బట్టలపై చెడ్డీ వేసుకుంటే ఇంకొకరేమో చెడ్డీపై బెల్ట్ ధరిస్తారు, మరొకరేమో దాన్ని తలపై పెట్టుకుంటారు. మనకు తెలివితో సామాన్యంగా మెలిగేవాళ్లు కావాలి, మానవాతీతులు అవసరం లేదు. ఇది గొప్ప లక్షణం, సమస్య అనుకోకండి. నమస్కారం సద్గురు, ఆత్మవిమర్శ గురించి వివరిస్తారా? దాన్ని నిర్మూలించడం ఎలా? సందేహించుకోవడం చాలా మంచిది. మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి అని అందరూ చెప్తూ ఉంటారు. నేను దయచేసి మిమ్మల్ని మీరు సందేహించుకోండి అని చెప్తాను. ఏదైనా తప్పు జరిగితే అది మీ వల్లనేమో అని సరిచూసుకోండి. నేను ఎప్పుడూ చెప్తున్నది ఇదే, మీ జీవితంలో ఏం జరిగినా, తప్పైనా ఒప్పైనా, అది మీ వల్లే జరిగిందేమో అని ముందు సరిచూసుకోండి, జాగ్రత్తగా గమనించండి. అది మీ వల్ల కాదనిపిస్తే పక్కవాళ్ల వైపు చూద్దాం. చుట్టుపక్కల వాళ్ళని అనుమానించే బదులు మిమ్మల్ని మీరు సందేహించుకోవడం మేలు. బహుశా మీరే సరిగ్గా చేయలేదేమో, ఓ కానీ ఇది నన్ను లేదు, మీరు తెలివిగా ప్రవర్తిస్తారు. ధైర్యవంతులమనుకునే మూర్ఖులు అందర్నీ తొక్కుకుంటూ వెళ్తున్నారు. కాస్త సందేహం ఉంటే కొంచెం తెలివి వస్తుంది, మీరు ఈ భూమి మీద ఇంకొంచెం అనుకూత మెలిగేలా చేస్తుంది. సెల్ఫ్ బిలీఫ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బిలీఫ్ విల్ బ్రింగ్ యూ కాన్ఫిడెన్స్ వితౌట్ క్లారిటీ. ఆత్మవిశ్వాసం లేదా మరేదైనా విశ్వాసం మీలో స్పష్టత లేని ధైర్యాన్ని నింపుతుంది, అది వినాశనానికి దారితీస్తుంది. స్పష్టత లేని ధైర్యం వల్లే భూమితో పాటు సమస్త ప్రాణులకు ఎంతో హాని జరగటానికి కారణం స్పష్టత లేని ఆత్మవిశ్వాసం. మీకే గనక మీరు చేసేదాని పట్ల కొంచెం సందేహం ఉంటే ఏ పనైనా చేసే ముందు 10 సార్లు ఆలోచిస్తారు, అవునా? అప్పుడు అది తెలివిగల సమాజం అవుతుంది. ప్రతి ఒక్కరూ కొంచెమైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆశిస్తున్నాను. దయచేసి మీరేదో ఎలాంటి లోపం లేనివారని, మానవాతీతులని అనుకోవద్దండి. మానవాతీతులు వెళ్ళిపోవాలి. భూమి మీద కేవలం మనుషులే ఉండాలి. వాళ్ళకి చెడ్డీ ఎలా వేసుకోవాలో కూడా తెలియదు. దే డోంట్ ఈవెన్ నో హౌ టు వేర్ దర్ అండర్వేర్. వి డోంట్ లైక్ సచ్ పీపుల్. మాకు అలాంటి వాళ్ళు వద్దు. ఆల్ ది సూపర్ హీరోస్, దాదాపు అందరూ సూపర్ హీరోలు, అందరూ కాలిఫోర్నియా నుంచే వచ్చారనుకుంటా. నేను కరెక్టేనా? అవునా? సూపర్ మ్యాన్, సూపర్ ఉమెన్, స్పైడర్ మ్యాన్ అందరూ కాలిఫోర్నియాలోనే పుట్టారా? సరే, ఒకరేమో బట్టలపై చెడ్డీ వేసుకుంటారు, ఇంకొకరేమో చెడ్డీపై బెల్ట్ ధరిస్తారు, మరొకరేమో దాన్ని తలపై పెట్టుకుంటారు. వీటి వల్ల వారు సూపర్ అయిపోయారు. వద్దు, మనకు తెలివితో సామాన్యంగా మెలిగేవాళ్లు కావాలి. మనకు మానవాతీతులు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ బుద్ధి లేని పనులే చేస్తూ ఉంటారు. సూపర్ అనుకునే వాళ్ళంతా ఎప్పుడూ బుద్ధి లేని, మూర్ఖపు, ప్రాణహాని కలిగించే పనులే చేస్తుంటారు. మనకు వివేకం గల, సామాన్యంగా ఉండే, సంతోషంగా ఉండేవాళ్లు కావాలి. ఇక్కడ అందమైన జీవితాన్ని గడపచ్చు. సామాన్య వ్యక్తులు అనుక్షణం వారు చేసే ప్రతిదీ ప్రశ్నించుకుంటూ ఉండాలి, ఎందుకంటే మీకు ప్రపంచం పట్ల పూర్తి అవగాహన లేదు. దాన్ని ముక్కలు ముక్కలుగా మాత్రమే చూస్తుంటారు. కొంచెం తెలిసిన వాళ్లకు చాలా ఆత్మవిశ్వాసం ఉంటే మీరు ఎంతో ప్రమాదకరంగా మారుతారు. ముక్కముక్కల సమాచారంతో చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు, అంతేకాని సమస్త ప్రపంచాన్ని ఎలా నడపాలో మనకు తెలియదు, అవునా? ఆత్మవిమర్శలో ఉండడం చాలా మంచిది. ఇది గొప్ప లక్షణం, సమస్య అనుకోవద్దు. ప్రపంచం మొత్తాన్ని తొక్కుకుంటూ వెళ్లే బుద్ధిలేని మూర్ఖుల వైపు చూసి మీరు వారిలా ఉండాలనుకోవద్దండి. లేదు, సందేహించడం సరైందే. అవును, సందేహం మంచిది. దానర్థం మీరు నిజం కోసం వెతుకుతున్నారు. సందేహాన్ని అనుమానంగా మార్చకండి. అనుమానం ఒక రోగం. తప్పే జరిగి ఉంటుంది, ఇది అనుమానం. తప్పు జరిగి ఉండొచ్చేమో, ఇది పర్లేదు.
మిమ్మల్ని చురుగ్గా, ఎరుకతో, స్పృహతో ఉండేలా చేస్తుంది. బద్ధకంగా కాకుండా చురుగ్గా ఉండేలా చేస్తుంది. అవును, ఇలా ఉండడం చాలా మంచిది. Thank you.